తిరుపతిలో గంగ జాతర అంబరాన్నంటుతోంది. నాలుగవ రోజు వేడుకలకు భక్తకోటి పోటెత్తారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. మరోవైపు అమ్మవారికి సారే పసుపు కుంకుమల శేష వస్త్రాలను సమర్పించింది టిటిడి. తిరుమల కొండే కాదు, కొండ దిగున ఉన్న తిరుపతి సైతం భక్తకూటితో పోటెత్తిపోతోంది. తాతయ్య గుట్ట వద్ద గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తి మొక్కులు తీర్చుకుంటున్నారు. గంగ జాతర నాలుగవ రోజు దొరవేషంతో సందడి చేశారు భక్తులు. రెండు కులాలకు చెందినవారు ప్రధానంగా ఈ వేషాలు ధరించారు. దొరవేషంతో ఊరంతా తిరిగి భక్తులతో పూజలందుకున్నారు. పిల్ల పెద్ద అంతా ఊరంతా ఊరేగి వచ్చిన తర్వాత గంగమ్మను దర్శించుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి తోబుట్టువు కావడంతో గంగమ్మ అమ్మవారికి సారే పసుపు కుంకుమలు శేష వస్త్రాలను సమర్పించింది టిటిడి. గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి టిటిడి ఈవో సాంబశివరావు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణలు కోలాటాల మధ్య ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి శేష వస్త్రాలు సమర్పించారు. అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్న మహిళలు సారెను దర్శించుకున్నారు. ఇలా చేస్తే సౌభాగ్యం కలకాలం ఉంటుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మొత్తం మీద శనివారం నాడు నాలుగవ రోజు ఉత్సవాలకు రాత్రి వరకు తిరుపతికి పోటెత్తారు భక్తులు. అమ్మవారిని దర్శించుకునే క్రమంలో విచిత్ర వేషధారణలతో నగర వీధుల్లో ఆచారం ప్రకారం బూతులు తిడుతూ గంగమ్మ దర్శనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తొమ్మిది రోజుల పాటు జరగనున్న జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.